కాలం ప్రతిదానికి సమాధానం చెబుతుంది. మనం వదిలేసినా విడిచిపెట్టినా కాలం అయితే పరిస్థితులను వదలదు, మనల్ని అవమానించిన వ్యక్తులని వదలదు. తాజాగా ఈ పాత ఘటన ఒకటి చూస్తే మనకు అర్థమయ్యే సీన్ ఒకసారి గుర్తుకు తెచ్చుకుందామనే మా ఉద్దేశం. ఈరోజు అధికారం ఉంది ముఖ్యమంత్రి స్థానంలో ఆంధ్రప్రదేశ్ నవ యువగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయారు. కానీ దీని వెనకాల ఉన్న కఠోర శ్రమ, ప్రతినిత్యం పోరాటం, ప్రతినిత్యం గొడవలు అన్నీ ఇన్నీ కాదు. అధికార పార్టీలో అప్పుడు ఉన్న చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన అరాచకాలు ఒకటి రెండు కాదు. అడుగడుగున ఇబ్బందే, అడుగడుగున అవమానాలే, అవసరం లేని చోట విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం ఆనాడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు హయాంలో జరిగింది చూసాం. ఇప్పుడు నిజంగా టైం అనేది ఎంత స్థాయిలో పెంచుతుంది ఒక వ్యక్తిని అనేది ఉదాహరణకు తీసుకోవాలి. ఇన్స్పైరింగ్గా మనం ముందుకు అడుగులు వేయడానికి కూడా ఉపయోగపడాలి ఇలాంటి ఘటనలు. ఈ ఘటన మీకు అందరికీ కూడా చాలా గుర్తుండే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆనాడు చంద్రబాబు గారి హయాంలో రోజా గారు అడుగు పెడదామని అసెంబ్లీ గేటు దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏకంగా రోజా గారిని అడ్డుకున్నారు. మార్షల్స్ పెట్టి, పోలీసులను పెట్టి రోజాను అసలు అసెంబ్లీ టచ్ కాకుండా, అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా తెలుగుదేశం పార్టీ ఆదేశాలు ఆనాడు అధికారంలో ఉంది కాబట్టి రెచ్చిపోయారు. దీంతో ఆనాడు రోజాను అడ్డుకోవడమే కాదు, ఏకంగా కారులో ఇసురు వేసుకొని కూడా బయటకు పంపే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడే ఉన్న ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రతిపక్ష హోదాలో నిలబడ్డారు. ప్రతిపక్ష హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజా గారిని ఇంత దారుణంగా అవమానం పరుస్తుంటే చూసి ఆయన ఆగ్రహించారు. వెంటనే కారు దిగారు, నడుచుకుంటూ వచ్చారు. ఏం చేస్తున్నారు, ఎవరు మీరు అంటూ ఏకంగా పోలీసులను కడిగి పారేశారు. ఆమె ఏం చేసిందని, అసలు ఆమె ఎవరు అనుకుంటున్నావు అమ్మా, ఆమె ఆమెను ఎందుకు అలా తోసేస్తున్నావు, ఇక్కడికి తీసుకెళ్తున్నారయా అని గట్టిగా అరిచారు. దీంతో హాస్పిటల్కి తీసుకెళ్తున్నాము, రోజా గారు కింద పడిపోయారు కాబట్టి హాస్పిటల్కి తీసుకెళ్తున్నామని ఆ పోలీసులు చెప్పారు. అంబులెన్స్ లేని ఆసుపత్రికి ఈ విధంగానే తీసుకెళ్తే మనిషి బతుకుతాడా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రశ్నిస్తే సమాధానమే లేదు. సారి వినండి క్లిప్పింగ్. I will move the court. అందరు ఉద్యోగాలు కూడా, అందరు ఉద్యోగాలు ఊడిపోయే విధంగా నేను కొట్టుకుపోతా. నేను తమాషా అంబులెన్స్ లేకుండా హాస్పిటల్ తీసేపోతారా, అంబులెన్స్ లేకుండా హాస్పిటల్ తీసేపోతారా. అసెంబ్లీ గేటు దగ్గర రోజాను అదుపులోకి తీసుకున్న ఆనాటి నాంపల్లి పోలీసులు ఏకంగా అంబులెన్స్ సైతం లేకుండా ఆసుపత్రికి తీసుకెళ్తున్నామనే మాయమాటలు చెబితే ఆనాడు ప్రతిపక్షంలో హోదాలో ఉన్న వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ఆగ్రహించారు. ఆమె ఎవరనుకున్నావు, ఒక శాసనసభ్యురాలు, ఎమ్మెల్యే ఆమె అంటూ కూడా ఆగ్రహించిన ఘటన గుర్తుకు తెచ్చుకుంటే నిజంగా బాధ అవుతుంది. ఈరోజు ఏకంగా ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఆనాడు ఇబ్బందిగా గురైన రోజా మంత్రి హోదాలో ఉన్నారు. ఒక్కసారి ఇక్కడ గమనించండి, కాలం, టైం అనేది చాలా చాలా ఎఫిషియన్సీ ప్రతి ఒక్క జీవితంలో కూడా, ప్రతి ఒక్కరికి, నాలో అయినా నీలో అయినా. సమయం చాలా గొప్పది మిత్రమా. ఈరోజు నిన్ను బాధ పెట్టొచ్చు, ఈరోజు నిన్ను కన్నీరు వచ్చేలా నీకు తోడుగా ఉండొచ్చు సమయం. కానీ ఒకరోజు టైం అనేది ఖచ్చితంగా ప్రతి మనిషికి పుట్టుకలో ఉంటుంది. ఆ మనిషి ఆ టైమును గ్రహించుకోగలగాలి. గ్రహించుకొని దానికి వేగవంతమైన అడుగులు, పునాదులు వేసుకోగలిగితే జీవితం అద్భుతంగా ఉంటుంది. ఎవడు ఊహించని రేంజ్లో మన జీవితం ఉంటుందన్న దానికి ఈ సీన్ ఉదాహరణ. ఆనాడు అంత ఇబ్బందులు, అంత కష్టాల్లో ఉన్నప్పటికీ దృఢత్వంతో, సంకల్ప బలంతో ముందుకెళ్లారు కాబట్టి ఈనాడు విజయోత్సవంలో వాళ్ళు ఉన్నారు. ప్రజానికం, ప్రజాక్షేత్రంలో గొప్ప లీడర్గా చరిత్రలో ఉంటారు కూడా. ఈ వీడియోను అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.